ఇప్పటివరకు చూశారు కదా వేణుస్వామి అంటే గురువుగారు చెప్పిన విషయాలు రాజకీయ నాయకుల గురించి కావచ్చు రాజకీయ పరిస్థితుల గురించి కావచ్చు దేశవ్యాప్తంగా అలాగే సినీ ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమ గురించి చెప్పారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి ఏ రాశి వారికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది కూడా ఇప్పుడు స్వామి గారు చెప్తారు ఓకే స్వామి గారు చెప్పండి రెండు వేల ఇరవై మూడు మనకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఉగాది కాదు కాబట్టి ఇరవై మూడు ఆంగ్ల సంవత్సరాన్ని తీసుకుందాము ఆంగ్ల సంవత్సరం ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి జనవరి ఫస్ట్ కాకుండా జనవరి పదహారు నుండి ఈ జాతకాలు వర్తిస్తాయి ఎందుకంటే జనవరి పదహారు శని మారుతా ఉన్నాడు ఏప్రిల్ ఇరవై మూడు గురువు మారుతా ఉన్నాడు కాబట్టి మనకు రెండు వేల ఇరవై మూడు అంటే వచ్చే నెల జనవరి పదహారు నాడు శని మకరం నుండి కుంభంలోకి వస్తా ఉన్నాడు సో అక్కడి నుండి మనకు జాతకాలు మారుతాయి ఇది ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై జనవరిలో జరిగింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు నాడు ఈ మార్పు జరిగింది దాని తర్వాత మనకు కరెక్ట్గా నాలుగు నెలలకు కరోనా వచ్చింది సో మనం ఈ కరోనా మొత్తము సంవత్సరాలు రెండు సంవత్సరాలు మనము చాలా దరిద్రాన్ని అనుభవించడం చాలా ఘోరమైనటువంటి ఆరోగ్య పరిస్థితిని అనుభవించడం సో దాని యొక్క ఎఫెక్ట్ అంతా పోయి ఇప్పుడు మారుతున్నటువంటి శని కుంభంలోకి వస్తా ఉన్నాడు జనరల్గా మకరం నుండి కుంభంలోకి వస్తా ఉన్నాడు సో ఇప్పుడైతే నేను చెప్పేదైతే జనవరి పదహారు నుంచి ఎవరు లేదు జనవరి పదహారు నేనైతే జనవరి పదహారు నాడు చెప్తున్నాను ఎందుకంటే మనము ఇప్పుడు రాజెవరు మంత్రి ఎవరు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు మాట్లాడుకుంటామంటే రెండు వేల ఇరవై మూడు ఉగాదికి మాట్లాడుకుంటాం సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఓన్లీ శని బేస్ చేసుకొని నేను చెప్తున్నా అంటే శని మార్పు ప్లస్ గురువు మార్పును బేస్ చేసుకుని చెప్తా ఉన్నా సో ఇక్కడ మనకు తారీఖు ఆదాయ వ్యయాలు రాజపూజం ఇవన్నీ ఏమి ఉండవు ఈ డైరెక్ట్ జాతకంలో ఉండేటువంటి చేంజెస్ గురించే మాట్లాడుతున్నాం అంతే ఓకే కుంభరాశిలోకి శని వస్తున్నాడు కాబట్టి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కనుక విశేషిస్తే ఇది ఇది మనం చెప్పుకునేటువంటిది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి రెండున్నర సంవత్సరాల పాటు ఈ జాతకం అంతా యాసిటీస్ ఉంటుంది ఇక్కడ సంవత్సరాలతో సంబంధం లేదు కొత్త ఉగాది సంవత్సరాలతో సంబంధం లేదు సో ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే శని పదకొండు గురువు ఒకటి కాబట్టి మేషరాశి వాళ్ళకు ఉన్న రాసుల్లో ది బెస్ట్ మేషరాశి ఓకే మేషరాశి వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది సో రావాల్సినటువంటి బాకీలన్నీ అవుతాయి అలాగే నూతన కార్యాలు నూతన గృహప్రవేశాలు నూతన భూము కొనుగోళ్లు ఉద్యోగ మార్పులు ఉద్యోగంలో డెవలప్మెంట్ ప్రమోషన్లు ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇది మేషరాశికి సంబంధించి అంటే నెగిటివిటీ ఏం కనిపించట్లేదు మేషరాశికి రెండవది వృషభ రాశికి సంబంధించి శని అనుకూలంగా ఉన్నా గురువు వ్యతిరేకంగా ఉన్నాడు వ్యయంలో సో గురువు ఏప్రిల్ తర్వాత గురువు వ్య వ్యయంలోకి వస్తా ఉన్నాడు పన్నెండో స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వృషభరాశి వాళ్లకు మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళ ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా వృషభ రాశి వాళ్లకు పోలీస్ కేసులు న్యాయపరమైన చిక్కులు కనిపిస్తూ ఉన్నాయి ఇది ముఖ్యమైనటువంటి ఒక విషయం మేజర్గా సో మనకు ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకుంటే మనకు ఇక్కడ కవిత గారు కనిపిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు కనిపిస్తూ ఉన్నారు సో శని అనుకూలంగా ఉన్నా గురువు వే ఉన్నాడు కాబట్టి ఒక్క న్యాయపరమైన చిక్కులు అలాగే ఇంట్లో పెద్దవాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేటువంటిది వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది అలాగే మిథున రాశికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుంది ఉదాహరణ ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు అష్టమ శని నడుస్తూ ఉంది అష్టమం నుండి తొమ్మిదో ఇంట్లో క్షణి వస్తున్నాడు కాబట్టి అలాగే పదో ఇంట్లో గురువు వస్తున్నాడు కాబట్టి సడన్గా జనాల్లో మార్పు అనేది కనిపిస్తూ ఉంది అంటే అది ఎవరైనా సరే మిథున రాశి వాళ్ళకు అష్టమ శ్రేణి నుండి వెళ్ళిపోతున్నాడు కాబట్టి జనవరి పదహారు రెండు వేల ఇరవై మూడు నుండి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది మిథున రాశి వాళ్లకు చాలా పాజిటివ్గా ఉంటుంది సో కర్కాటక రాశి వారికి సంబంధించినంత వరకు శని చాలా బ్యాడ్గా ఉన్నాడు ఎనిమిదో ఇంట్లకు శని వస్తున్నాడు దాన్ని అష్టమ శని అంటాం మనము సో అష్టమ శని అంటే ఎనిమిదో ఇంట్లో శని ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సో ఇది మనకు చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తుంది ఇక్కడ కేసీఆర్ గారికి కనిపిస్తుంది సో ఈ రాశిలో ఉండే వాళ్ళకు జనరల్గా జరిగేటువంటిది ఏం జరుగుతుంది అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా న్యాయపరమైన చిక్కులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి ఈ ఈ రాశి వాళ్లకు వాళ్ళకే కాదు అంటే ఈ ఒక్క కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కాదు కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు వీటితో పాటు తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి అలాగే సింహరాశికి సంబంధించి చాలా అనుకూలంగా కనిపిస్తోంది ఇటు శని ఏడో ఇంట్లో ప్లస్ గురువు తొమ్మిదో ఇంట్లో చాలా అనుకూలంగా ఉంటుంది దీన్ని విపరీత రాజయోగంగా చెప్పొచ్చు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే సింహరాశి జాతకులకు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి తండ్రికి సంబంధించి ఉదాహరణ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు తండ్రి అయినటువంటి కృష్ణ గారు చనిపోవడం జరిగింది రీజన్ ఇదే సో సింహరాశి జాతకంలో తండ్రికి సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి జాతకులకు అలాగే అతి ముఖ్యమైనటువంటి రాశి ఈ సంవత్సరం సంచలనాలు నమోదు చేయబోతున్నటువంటి ఒక రాశి ఉంది దాని పేరు కన్యా రాశి ఆ కన్యా రాశి శని ఆరో ఇంట్లోకి వస్తూ ఉన్నాడు గురువు ఎనిమిదో ఇంట్లోకి వస్తూ ఉన్నాడు అంటే గురువు అష్టమస్థానం శని స్థానము షష్టాష్టకాల కాంబినేషను సో చాలా అనుకూలంగా ఉంటుంది డబ్బు విపరీతంగా సంపాదిస్తారు కానీ ఏదో ఒక పెను సంచలనం అనేటువంటిది కనిపిస్తూ ఉంది అంటే మీడియాకి ఎక్కడము లేకపోతే ఏదో ఒక సంచలనం ఓవరాల్గా ఏదో ఒక సంచలనం వీలను ఫేస్ చేసే అవకాశం ఉంది కానీ విపరీతంగా డబ్బులు వస్తాయి కన్యారాశి జాతకులకు మొత్తం పన్నెండు రాసుల్లో ఉండేటువంటి రాసులను తీసుకుంటే విపరీత రాజయోగం విపరీతంగా డబ్బు సంపాదించే రాశి కన్యారాశి కానీ ఏదో ఒక సంచలనం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ తులారాశి ఐదో స్థానంలో శని ఏడో స్థానంలో గురువు సో వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు గత మూడేళ్ల నుండి అనుభవిస్తున్నటువంటి కష్టాలు అనేటువంటివి తొలగిపోయే అవకాశం ఉంది కాకపోతే ఎవరైనా తులారాశి వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ హస్బెండ్కు హెల్త్ ప్రాబ్లం కనిపిస్తూ ఉంది ఆరు ఆర్థిక పరంగా అన్ని అనుకూలంగా ఉన్నా హస్బెండ్కు మాత్రం హెల్త్ ప్రాబ్లం కనిపిస్తూ ఉంది తులారాశి వాళ్లకు నెక్స్ట్ వృచ్చిక రాశి ఇది ఇది కూడా అతి ముఖ్యమైనటువంటి రాశి ఇవి వృక్షిక రాశి ఇందాక మనం మాట్లాడుకున్నాము నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం వృచ్చిక రాశి అలాగే ప్రభాస్ గారిది విశాఖ నక్షత్రం వృచ్చిక రాశి సో రాశికి సంబంధించి శని నాలుగో ఇంట్లో అంటే అర్ధాష్టమ స్థానము అలాగే గురువు షష్టమ స్థానం ఆరో ఇంట్లో ఉన్నాడు సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సో ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ బాగున్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చాలా తీవ్రంగా బాధించేటువంటి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మానసికమైన ఇబ్బందులు చాలా 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 బాధిస్తాయి అంటే డిప్రెషన్కి లోనయ్యేటువంటి అవకాశం ఉంది యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది సో చాలా వరకు ఆరోగ్యపరమైన సమస్యలు అనేటువంటి వృచిక రాశికి అనిపిస్తూ ఉంది అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా వృషిక రాశి జాతకులు అయినప్పుడు మాత్రం చాలా తీవ్రంగా ఉద్యోగం పో కోల్పోవడం ఒకవేళ ఉద్యోగం లేకపోవడము ఆర్థికంగా నష్టపోవడం అనేటువంటిది గమనించాల్సినటువంటి విషయం ఇక చాలా అనుకూలంగా ఉండేటువంటి రాశి కనుక తీసుకుంటే ఈ సంవత్సరము గత ఏడున్నర సంవత్సరాల నుండి చాలా కష్ట నష్టాలను అనుభవిస్తున్నటువంటి ధనుసు రాశి ధనుసు రాశి జాతకులకు ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ రిజల్ట్ కనిపిస్తూ ఉంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏ రకంగా తీసుకున్న ధనుసు రాశి వాళ్ళు విపరీతంగా సుఖాలను భోగభాగ్యాలను అనుభవిస్తారు సో వీరికి ఎటువంటి సమస్యలు ఉండబోవడం లేదు అలాగే నెక్స్ట్ మకర రాశి కనుక తీసుకున్నట్లయితే శని రెండు అంటే ఏలినాటి శని అలాగే నాలుగో ఇంట్లో అర్ధాష్టమ గురువు సో ఆల్రెడీ వీళ్ళ కంటిన్యూ అవుతున్నటువంటి ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది సో మనకు మన స్టేట్లో కనుక తీసుకున్నట్లయితే మనకి ఇద్దరు నాయకులు ఉన్నారు ఒకటి పవన్ కళ్యాణ్ రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రాఫ్ మనం చూసున్నాం సో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే గురువు నాలుగులోకి వస్తే మంచిది కాదు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అలాగే నెక్స్ట్ కుంభరాశి కుంభంలోకి జన్మంలోకి రాబోతూ ఉన్నాడు కుంభరాశిలోకి శని వస్తూ ఉన్నాడు మూడో ఇంట్లో గురువు వస్తూ ఉన్నాడు కాకపోతే రెండు వేల ఇరవై నుండి వీళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలు అనేటువంటివి కుంభరాశి వారికి తొలగిపోతాయి అంత ఫెచ్ అంత అంత భయంకరమైనటువంటి శని ఎఫెక్ట్ ఉండదు సో చాలా వరకు తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మీనరాశి చాలా 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 భయపడాల్సినటువంటి రాశి చాలా సమస్యల పాలయ్యేటువంటి రాశి మీనరాశి చాలా వరకు అతి పెద్ద తీవ్రమైనటువంటి నష్ట కష్ట నష్టాలు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా వివాదాల పరంగా కుటుంబ పరంగా సమస్యల్ని మీనరాశి వాళ్ళు ఎదుర్కోబోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఇరవై నాలుగు సంవత్సరాలు దాటినటువంటి వయస్సు దాటినటువంటి మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారవ తేదీ నుండి చాలా పెను సంచలనాలు నమోదు కాబోతూ ఉన్నాయి విపరీతమైనటువంటి సమస్యలు రాబోతూ ఉన్నాయి సో ఇది ఓవరాల్గా పన్నెండు రాశులకు సంబంధించి దీనికి సంబంధించిన రెమెడీస్ కూడా మనం చెబుదాం మరీ ముఖ్యంగా ఇప్పుడు కొన్ని రాశుల గురించి మాట్లాడుకుందాం కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి మకర రాశి మీనరాశి వీళ్లకు ఏలినాటి శనికి సంబంధించినటువంటి శని అంటే శని ఏలినాటి శని కావచ్చు లేదా అర్ధాష్టమ శని కావచ్చు అష్టమ శని కావచ్చు ఓవరాల్గా శని బాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి అలాగే తీరు నల్లార్ శనేశ్వర ఆలయం అని చెప్పేసి పాండిచ్చేరిలో శని దేవాలయం ఉంటుంది అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజ జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆ పూజ శనివారం కాకుండా ఏ రోజైనా చేయించుకోవాలి ఎందుకంటే శనివారం నాడు చాలా రష్ ఉంటుంది ఐదు లక్షల మంది జనాలు ఉంటారు అక్కడ అందుకని శనివారం కాకుండా ఇతర రోజుల్లో ప్రత్యేకమైనటువంటి పూజ చేయించుకోవాలి దాని ద్వారా శని యొక్క పీడ తొలగిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ గురువుకు సంబంధించి వృషభ రాశి సింహరాశి రాశి వృచ్చిక రాశి ధనుస్సు రాశి సో ఈ రాసుల వాళ్ళకి గురువు నీచంలో ఉన్నాడు కాబట్టి శ్రీకాళహస్తిలో మనం దర్శ ఎంటర్ కాగానే సింహద్వారంలోకి ఎంటర్ కాగానే కనిపించేది గురు దక్షిణామూర్తి ఆయన వద్ద గురువారం నాడు హారతిచ్చి దండం పెట్టుకోండి సరిపోతుంది అలాగే గురువారం నాడు వీలైతే ఎల్లో కలర్ అంటే పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా వరకు గురువు యొక్క పీడ తొలగిపోయి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది విషయం ఇది ఓవరాల్గా పన్నెండు రాసులకు సంబంధించి పూర్తి విశ్లేషణ సరిపోతుంది ఓవరాల్గా మనం చెప్పింది ఏంటంటే బాగా చిన్నగా కాంపాక్ట్గా చెప్పినాం మనం నెరీ ఎక్కువ ఆడవిడి జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాం ఓకే థ్యాంక్ యూ గురుగారు జనాలందరికీ కూడా అర్థం కావాలని కోరుకుంటున్నాను మరీ ఒక్కసారి మరి కొంత సమాచారం కోసం యుద్ధం కోసం థ్యాంక్ యూ గురుగారు నమస్తే ఓం నమో వెంకటేషాయ ఓం నమో వెంకటేశాయ నేను మీ వేణుస్వామిని ఈ ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులే కాకుండా కొత్త కొత్త వాళ్ళందరూ కూడా నా వీడియోలు చూసేటువంటి వాళ్ళందరూ కూడా సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి